విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సాక్షి పాత్రికేయుడిపై కురుపాం సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ గౌరీశంకర్ దురుసుగా ప్రవర్తించారు. కురుపాంలో గతంలో అడవి తల్లికి గర్భశోకం అనే శీర్షికన గత నెల 25వ తేదీన న్యూస్ వేసినందుకు డాక్టర్ గౌరీశంకర్ కక్ష పెంచుకున్నాడు. ఇందులో భాగంగా విధి నిర్వహణలో భాగంలో సాక్షి న్యూస్ రిపోర్టర్ కాదా చంద్రమౌళి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంకి వెళ్లారు. అప్పటికే డాక్టర్ గౌరీశంకర్ కోపంతో సాక్షి రిపోర్టర్ కాదా చంద్రమౌళిని బయటకు పొమ్మన్నారు. ఇందుకు నిరసనగా కురుపాం మెయిన్ రోడ్లో డాక్టర్ గౌరీశంకర్ ని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రం గాంధీ విగ్రహం దగ్గర జర్నలిస్టు యూనియన్ సభ్యులు ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు. చంద్రమౌళి సాక్షి రిపోర్టర్ కురుపాం మండలం. నిన్న విధి నిర్వహణలో భాగంగా మా యాజమాన్యం సూచించిన అసైన్మెంట్ మేరకు నేను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 12:35 ఆ సమయంలో నా తాలూకా విధి నిర్వహణలో వెళ్ళాను. అక్కడ న్యూస్ కవరింగ్ చేస్తున్నపై ఆయన దురుసుగా మాట్లాడి ఇదివరలో నేను ఇదే సామాజిక ఆరోగ్య కేంద్రం మీద రాసినందుకు అడవి తల్లి గర్భశోకం అనే ఐటెం రాసిన దానికి ఆయన మనసులో పెట్టుకొని ఆయన ఆ రోజు అప్పుడు విధులకు హాజరు కాలేదు. ఆ సిచ్యువేషన్ జరగడానికి కారణం ఆయనే. ఆ గర్భిణీ కడుపులో బేబీ చనిపోవడానికి మూల కారణం ఆయన. గైనిక్కు వాళ్ళిద్దరూ హాజరు కాలేదు. అది ప్రస్తావించానని మనసులో పెట్టుకొని నిన్న నేను విధి నిర్వహణలో వెళ్ళి ఫోటోలు తీస్తున్నప్పుడు ఆయన దురుసుగా నువ్వు ఎవడవరా రావడానికి గెటౌట్ అంటూ నన్ను ఇచ్చేశాడు. ఇది పాత్రికేయులపై తీవ్రమైన దాడిగా మేము ఖండించి ఆయనకు వ్యతిరేకంగా మేము పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశాము. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఈ పోలీసు వారు చర్యలు చేపట్టాలి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం పాత్రికేయులుగా. ఇది ఏ పాత్రికేయులకి ఇలా జరగకూడదు. అవినీతిని బయటికి తీస్తే తప్ప వాళ్ళు సక్రమంగా విధులు హాజరు కాకపోయింది కాక ఇంకా న్యూస్లు రాసినపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. వీటిలో ప్రధానమంత్రులు సీఎంలు ప్రజానాయకులు అధికారులు మీడియాకి స్వేచ్ఛను ఇస్తున్నాము అని తెలియజేస్తున్న తరుణంలో మాకు బాధాకరమైన సంఘటన అయితే జరిగింది. ఎప్పుడైతే కురుపాం గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులు వాళ్ళు చేస్తున్న పనులను ఏవో గొప్పగా ఊహించుకుంటున్నారు, అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లక్షలకు లక్షలు జీతాలు తీసుకొని గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ఎలవెన్స్లు వేల రూపాయలు తీసుకున్న అధికారులు వైద్యాధికారులు వీళ్ళు చేస్తున్న పని మీడియాగా మేము తీసుకున్న రూపాయల్లో చాలా తక్కువ మొత్తంలో వాళ్ళకి వస్తున్న జీతాల్లో 1% కూడా మాకు రాదు. కానీ మేము ఒక మీడియాపై ఉన్న విలువలతో పనిచేస్తున్నాము. ఈ రోజున పనిచేస్తున్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఒక గిరిజన బాలింత ఇక్కడ ట్రీట్మెంట్ కోసం కురుపాం సిహెచ్సికి వచ్చారు 25వ తేదీన. వచ్చిన రోజున ఆవిడ ప్రసవం అయ్యింది. కురుపాం ఎస్ఎన్సియుకి కురుపాం సిహెచ్సికి ఇద్దరు రెండు హాస్పిటల్కి కలిపి ఒకే డాక్టర్ ఉన్నారు. ఒకే డాక్టర్ ఉండడంతోనే గిరిజన పసికందు మృతి చెందాడు. ఆ మృతి చెందిన దీనికి కనీసం వెహికల్ కూడా లేకపోతే మీడియా వాళ్ళు వెహికల్ని తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని తరలించడం అయితే మేము మానవత్వంతో మేము చేసాము. అయితే అదే కథనాన్ని వార్తల రూపంలో అన్ని పత్రికలు ప్రచురణ అయితే చేశాయి. మేము మీడియా అంటే మా విధులు ఏంటి, మీరు మంచి చేస్తే మంచి ప్రచురిస్తాం, మీరు చెడు చేస్తే చెడు ప్రచురిస్తాం. మీకు సపోర్ట్గా వార్తలు వస్తే మేము మంచి వాళ్ళం, నెగిటివ్గా వార్తలు వస్తే చెడ్డ వాళ్ళం అనుకోవడం అయితే చాలా దారుణమైన పరిస్థితి. అదే తరుణంలో కురుపాం సిహెచ్సి వైద్యులు మీడియా ప్రతినిధిపై దాడికి ప్రయత్నం అయితే చేశారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దయచేసి పై అధికారులు కానీ నాయకులు కానీ ఇలాంటి పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.